ఇదేంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో మార్పిడి జరిగింది. ఏమై ఉంటుంది? అప్పుడు మేహుల్ అక్కడికి చేరుకుంటాడు మరియు ఇద్దరు అక్కడి నుండి పారిపోతారు. డ్రగ్స్ స్మగ్లింగ్. నరేటర్: ఒక సాయంత్రం డిటెక్టివ్ మేహుల్ కు NCB అధికారి నుండి కాల్ వస్తుంది. NCB అధికారి మేహుల్ ను తన ఆఫీస్ కి పిలుస్తాడు. మేహుల్ మరుసటి రోజు NCB ఆఫీస్ కి చేరుకుంటాడు. NCB ఆఫీసర్: డిటెక్టివ్ మేహుల్, మీ గురించి మేము చాలా విన్నాము. మీరు కష్టమైన కేసులను చాలా తెలివిగా సాల్వ్ చేస్తారని. ముంబై నగరం సినిమాలకు చాలా ప్రసిద్ధ చెందినది, మీకు కూడా తెలుసు. కాబట్టి మాకు మీ సహాయం కావాలి. కానీ ఈ నగరంలో కొంతమంది ఉన్నారు, వారు ప్రభుత్వ నియమాలను పాటించడం లేదు మరియు పగటిపూట డ్రగ్స్ ను తీసుకుంటున్నారు. సనాయా అనే యాక్ట్రెసెస్ ని మేము అనుమానిస్తున్నాము. మీరు గనుక ఆమెకు వ్యతిరేకంగా డ్రగ్స్ తీసుకున్న నేరాన్ని ఎలాగైనా రుజువు చేస్తే మేము ఇతర వ్యక్తులను పట్టుకోవచ్చు. డిటెక్టివ్ మేహుల్: అవును, నేను దీని గురించి వార్తల్లో విన్నాను, ఇది ట్రెండింగ్ లో ఉంది. NCB ఆఫీసర్: వాస్తవానికి సనాయా యొక్క రక్షణ చాలా మంది అండర్ వరల్డ్ ప్రజలు చేస్తున్నారు. చాలా మంది డిటెక్టివ్ వ్యక్తులు మాకు సహాయం చేయడానికి నిరాకరించారు, కానీ మీరు మాత్రమే మాకు సహాయం చేశారు. మేహుల్ సార్, మా దగ్గర సనాయా ఫోన్ యొక్క ముఖ్యమైన డేటా ఉంది, దానిపై పరిశోధన చేయండి, ఇది మీకు సులభం అవుతుంది. నరేటర్: మేహుల్ సనాయా ఫోన్ డేటాను NCB అధికారి నుండి తీసుకుని ఆమె ఫోన్ లోని కొన్ని వీడియోలను అతని కంప్యూటర్ లో చూస్తాడు. అప్పుడే అతను ఒక పార్టీ యొక్క వీడియోను చూస్తాడు. తెరపై కనిపించే వీడియోలో ఏదో వియర్డ్ గా కనిపిస్తుంది. వెయిటర్ చేతిలో చూడండి, అవి ఖచ్చితంగా డ్రగ్స్ యొక్క ప్యాకెట్లు. మరుసటి రోజు మేహుల్ నట్టి సనాయా ఇంటి ముందు చేరుకుంటాడు మరియు ఆమెపై నిఘా ఉంచుతాడు. అతను చూస్తాడు ఒక వ్యక్తి ఆ నటి సనాయా ఇంట్లో పేపర్ ఉంచాడు. సనాయా బయటకు వస్తుంది, పేపర్ తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది మరియు కొంత సమయం తరువాత ఆమె కార్ తీసుకుని ఎక్కడికో వెళ్లి సరిగ్గా 2-3 గంటల తరువాత తిరిగి వస్తుంది. ఇలా 3-4 రోజులు కొనసాగింది. మరుసటి రోజు మేహుల్ కాగితాన్ని తీసుకుని కాగితం వైపు చూడటం ప్రారంభించాడు. మేహుల్: ఇది పూర్తిగా ఖాళీగా ఉంది, కానీ దీనిలో ఏమి రాయబడుతుంది? నరేటర్: మీరు ఖాళీ కాగితాన్ని చూడటం ద్వారా దానిలో ఏమి రాయబడుతుందో చెప్పగలరా? వాస్తవానికి ఆ కాగితంలో ఎవరో ఇన్విజిబుల్ ఇంక్ ఉపయోగించారు. ఇన్విజిబుల్ ఇంక్, ఆ రకమైన ఇంక్ ఆ కాగితాన్ని వేడి చేసినప్పుడు దానిపై రాసి ఉన్న దానిని చదవవచ్చు. ఇన్విజిబుల్ ఇంక్ ద్వారా సనాయాకు ఒక చిరునామా చెప్పబడిందని మేహుల్ అర్థం చేసుకున్నాడు. మేహుల్ పేపర్ ను అక్కడే విసిరి సనాయాను వెంటాడుతాడు. సనాయా ఒక ఫార్మ్ హౌస్ కు చేరుకుంటుంది. మేహుల్ చూస్తాడు ఆమె అక్కడ ఒక మనిషి నుండి ఏదో తీసుకుని తిరిగి వెళ్తుంది. సనాయా వెళ్లిన వెంటనే మేహుల్ ఆ ఫార్మ్ హౌస్ లోపలికి వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకుంటాడు. అతని పేరు రమణ్. మేహుల్: రమణ్, నేను నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను, నువ్వు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నావు. రమణ్: నేను డ్రగ్స్ అమ్మను, మీరు చూస్తున్న ఈ ప్యాకెట్లు సోడియం వి. డిటెక్టివ్ మేహుల్: ఓహో, నేను డిటెక్టివ్ ని మరియు నా పని మీలాంటి వారిని బార్లా వెనుకకు తీసుకు వెళ్లడం మరియు ఇది సోడియం కాదు. రమణ్: డిటెక్టివ్ మేహుల్ సార్, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? నిజానికి సోడియం కూడా డ్రగ్ లాగానే కనిపిస్తుంది. నరేటర్: ఈ సోడియం ప్యాకెట్స్ ని చూడటం ద్వారా మీరు చెప్పగలరా ఇవి సోడియం కాదు అని, డ్రగ్స్ అని? ఆలోచించి చెప్పండి. సమయం కావాలనుకుంటే వీడియోను పాజ్ చేయండి. జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని ఆన్సర్ చూద్దాం. మేహుల్: ఇది సోడియం అయి ఉంటే గనుక దీనిని కెరోసిన్ బాటిల్లో ఉంచేవారు, ఎందుకంటే సోడియం చాలా
చురుకైన మూలకం. రెండవది, ప్రతి చోట సోడియం కనుగొనబడలేదు. దీనికోసం ఒక ప్రత్యేక ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మరియు మీరు దానిని నీటి సంపర్కంలో ఉంచారు. కానీ నీటితో సంపర్కంలో వచ్చినప్పుడు సోడియం పగిలిపోవడం ప్రారంభమవుతుంది. రమన్, మీరు జీనియస్ సర్. నాకు ఇంత జ్ఞానం కూడా లేదు. నన్ను క్షమించండి. డబ్బు దురాశతో తప్పుడి పనులు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. డిటెక్టివ్ మేహుల్, మీరు ప్రభుత్వ సాక్షిగా మారి యాక్టర్ యాక్ట్రెసెస్ అందరి పేర్లు చెప్పండి. అప్పుడు నేను మీ శిక్షను తగ్గించగలను. నరేటర్, అప్పుడు మేహుల్ మొత్తం కథను ఎన్సీబీ అధికారికి చెప్తాడు. ఎన్సీబీ ఆఫీసర్, ఏంటి, మీరు సనాయాకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించగలరా? మేహుల్, ఆఫ్ కోర్స్. నరేటర్, అప్పుడు మరుసటి రోజు మేహుల్ కొంతమంది పోలీస్ అధికారులతో పాటు సనాయా ఇంటికి చేరుకుంటాడు. మేహుల్ మరియు పోలీస్ అధికారులను చూసి సనాయా కోపంగా చెప్తుంది. సనాయా, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏమి చేయడానికి ఇక్కడకు వచ్చారు? వెళ్ళండి ఇక్కడ నుండి. మేహుల్, మేము మీ ఇంటిని చెక్ చేయడానికి వచ్చాము. మాకు సర్చ్ వారెంట్ ఉంది. మేము మీ ఇంటిని చెక్ చేయవచ్చు. నరేటర్, మేహుల్ మరియు పోలీసులు మొత్తం ఇంటిని తనిఖీ చేస్తారు. కానీ డ్రగ్స్ దొరకవు. మేహుల్ కు ట్రేలో డ్రగ్స్ చూసిన పార్టీ క్లిప్ పూర్తిగా గుర్తుకు వస్తుంది. డ్రగ్స్ ఎక్కడ ఉండవచ్చో మేహుల్ సందేహిస్తున్నాడు. మీ ఆలోచనలో డ్రగ్స్ ఎక్కడ ఉండవచ్చు? మేహుల్ ఆ రోజు కోల్డ్ డ్రింక్స్ తో డ్రగ్స్ ని చూశాడు. కాబట్టి డ్రగ్స్ రెఫ్రిజిరేటర్ లో ఉండవచ్చు. మేహుల్ ఫ్రిడ్జ్ ని తెరిచినప్పుడు అతను అందులో డ్రగ్స్ ప్యాకెట్లను పొందుతాడు. సనాయా, అవును, వాటి గురించి నాకేమి తెలియదు. అతిథులు నా ఇంటికి వస్తూ ఉంటారు. మరొక్కరు ఇక్కడ ఉంచి ఉండాలి. సనాయా డ్రగ్స్ తనవి అని నిరాకరించింది. మేహుల్, డ్రగ్స్ మీకు చెందినవి. మీ ఫోన్ నుండి మీ కొన్ని మెడికల్ రిపోర్ట్స్ నేను అందుకున్నాను. దాని ద్వారా నాకు అర్థమయ్యింది మీకు డిప్రెషన్, డైలేటెడ్ పీపుల్స్ మరియు వెయిట్ లాస్ ప్రాబ్లం ఉందని. ఎందుకంటే మీ బరువు 2019 లో 72 kgs ఉంది మరియు ఇప్పుడు మార్చ్ 2020 లో మీ బరువు 42 kgs ఉంది. ఈ సమస్యలు కేవలం డ్రగ్స్ తీసుకోవడం వల్లనే సంభవిస్తాయి. సనాయా, సర్, నాకు 2019 లో ఇంజెక్షన్ రూపంలో డ్రగ్స్ ఇచ్చారు. అప్పటి నుండి నేను అలవాటు పడ్డాను. నేను కూడా దానిని నివారించాలని అనుకుంటున్నాను. కానీ ఏమి చేయలేకపోతున్నాను. ఈ ఇంజెక్షన్లు నాకు ఎవరు ఇచ్చారో నాకు గుర్తులేదు. కానీ నా స్నేహితుడు ఇచ్చాడు. కానీ ఇవన్నీ మీకు ఎలా అర్థమయ్యాయి? డిటెక్టివ్ మేహుల్, అవును, మీ ఇంటి ముందు ఉంచిన పేపర్లు నుండి ప్రతిదీ నాకు అర్థమయ్యింది. నరేటర్, అప్పుడు మేహుల్ సనాయా ఇంటి ఫుటేజ్ ని తిరిగి చూస్తాడు మరియు ఆమె ముగ్గురు స్నేహితులను అనుమానిస్తాడు. మేహుల్ వారిని సనాయా ఇంటికి పిలుస్తాడు. మేహుల్, మీతో ఎవరు డ్రగ్ బిజినెస్ చేయిస్తున్నారో చెప్పండి మరియు కొంత వ్యక్తులకు ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఏ చెప్తాడు? సర్, బి డ్రగ్ బిజినెస్ చేస్తున్నాడు. బి చెప్తాడు, సర్, సి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు. సి చెప్తాడు, సర్, బి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ముగ్గురులో ఒక్కరు మాత్రమే నిజం చెప్తున్నారు. మిగతా వారు అబద్ధం చెప్తున్నారు. కాబట్టి మీరు చెప్పండి, డ్రగ్స్ వ్యాపారం ఎవరు చేస్తున్నారు? జాగ్రత్తగా ఆలోచించండి. మీకు సమయం కావాలంటే వీడియోను పాజ్ చేయండి. ఒకవేళ ఏ డ్రగ్స్ వ్యాపారం చేస్తే ముగ్గురి విషయాలు అబద్ధం అవుతాయి. అంటే ఏ కాదు, ఒకవేళ బి డ్రగ్స్ వ్యాపారం చేస్తే ఏ మరియు సి యొక్క చర్చ సరైనది అవుతుంది. అంటే బి కూడా కాదు. అంటే డ్రగ్స్ వ్యాపారం సి చేస్తున్నాడు అన్నమాట. కేవలం బి మాట మాత్రమే నిజం అవుతుంది. సి ఒప్పుకున్నాడు అతను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని. సి సహాయంతో ఎన్సీబీ డ్రగ్స్ లో పాల్గొన్న ఫిల్మ్ స్టార్స్ ను పట్టుకుంటారు. ఎన్సీబీ యొక్క ధన్యవాదాలు డిటెక్టివ్ మేహుల్ కు. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. ఈ విషయంపై వీడియోను త్వరగా లైక్ చేయండి. తదుపరి పజల్ చూద్దాం.